ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ముప్పైవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి చట్టాలు తెర మీదకు రాబోతున్నాయి ఎటువంటి చట్ట సవరణలు జరగబోతున్నాయి రాజకీయంగా అధికార విపక్షాల మధ్య ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది అయితే ఒక ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకును పెట్టే విధంగా కొన్ని వ్యూహాలతో సిద్ధమవుతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం ఈ నేపథ్యంలోనే మండలి చైర్మన్కి టీడీపీ ఒక లేఖ కూడా రాసిందంట ఆ లేఖలో రెండు కీలక అంశాలని ప్రస్తావించింది అనేది అంటే అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీని ఇరుకును పెట్టేలాగే వ్యూహం సిద్ధం చేశారు అందుకే ముందుగానే మండలి చైర్మన్కి టీడీపీ ఎమ్మెల్సీలు లేఖలు రాశారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తున్నాం అంటే సభ్యుల హక్కులను కాపాడాలి అంటూ మండలి చైర్మన్ గారిని కోరుతూ లేఖ రాయడు కోవిడ్ పేరుతో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ప్రజా సమస్యలను లేవదీసి ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రశ్నోత్తరాల సమయానికి అనుమతి ఇవ్వాలి అనేది ప్రధానంగా ఈ లేఖలో కోరడం జరిగింది అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా ఏపీ అసెంబ్లీలో నిషేధించిన తెలుగు న్యూస్ ఛానల్స్ అలాగే పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఆ వాటికి సంబంధించిన ప్రతినిధులను కూడా అనుమతించాలి అంటూ ఆ లేఖలో కోరారు అంటే చట్టసభల్లో కూడా మీడియా విషయంలో ప్రభుత్వం వివక్షకు పాల్పడుతోంది అనేదే ప్రధానంగా అంటే సమావేశాలకు మీడియాను అనుమతించకపోవడం అనేది ఆర్టికల్ నైన్టీన్ని ధిక్కరించడమే అవుతుంది అనేది ప్రధానంగా ప్రస్తావించింది ఏపీ అసెంబ్లీ జరుగుతున్న సమావేశాలు జరుగుతున్న సమయంలో అనుకూలమైన మీడియాకు మాత్రమే అసెంబ్లీలోకి అనుమతించి అధికార వైసీపీ లూప్ హోల్స్ వెతికే పనిలో టీడీపీ స్కెచ్ గీసింది అని చెప్పాలి దీనికి మరి అనుమతిస్తుందా లేదా దీని మీద మండల్ చైర్మన్ స్పందిస్తారు ఏంటి చూడాలి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఇరుకున పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహంతో సిద్ధమవుతుంది ఈ అసెంబ్లీ సమావేశాలకు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి